నీకు సాధ్యమైనంత వరకు ఒకరికి సహాయం చేయి. ఒకవేళ అలా చేయలేకపోతే ఒకరికి నష్టం మాత్రం తలపెట్టకు. నువ్వు 100 మందికి సహాయం చేయలేకపోతావేమో, కనీసం ఒక్కరికైనా సహాయం చేసే ప్రయత్నం చేయి. సహాయం చెయ్యాలి అన్న ఆలోచనైనా కలిగి ఉండాలి. ఎందుకంటే మానవుడు అనేవాడు సంఘజీవి. అంటే మానవులందరూ కూడా కలిసి ఒక సంఘంగా ఏర్పడి జీవితం గడపాల్సినటువంటి జీవి ఈ మానవుడు. ప్రతి వ్యక్తి మరో వ్యక్తి మీద ఆధారపడే ఉంటాడు. ఒకవేళ ఎవరైనా నాకు ఎవరితో సంబంధం లేదు అంటే ఆ వ్యక్తి జీవితం కూడా గడపలేడు. ఒకసారి ఆలోచించండి, మీరు ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు మీరు వాడుతున్న ప్రతి వస్తువు ఎవరో ఒకళ్ళు మీకు ఏర్పాటు చేసిందే కదా. మీరు వేసుకున్న దుస్తులైనా తింటున్న భోజనమైనా కానీ, మీరు ఒక పూట భోజనం చేశారంటే దాని వెనుక ఎంతోమంది ప్రయత్నం చేస్తే కానీ మీ దాకా భోజనం రాలేదు. మానవుడు అనేవాడు ఒకరి మీద ఆధారపడేవాడు. అంతేకాకుండా నలుగురు కలిస్తే కానీ మానవుడు ప్రశాంతంగా ఉండలేడు. ఇది వాస్తవం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏ వ్యక్తి అయితే ఒకరికి సహాయం చేస్తూ ఉంటాడో, అది మాట సహాయం కానివ్వండి, చేత సహాయం కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, మానవుడు చేస్తూ ఉంటాడో అప్పటివరకు అతని యొక్క ఆరోగ్య పరిస్థితి, తన యొక్క మానసిక పరిస్థితి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. వాస్తవానికి ఒక వ్యక్తి దాన ధర్మాలు చేస్తూ ఉంటే, ఒకరికి సహాయం చేస్తూ ఉంటే అతని యొక్క బ్రెయిన్లో వచ్చే మార్పులేంటి, అతనికి సైకలాజికల్గా జరిగే మార్పులు ఏమేమి వస్తాయి, అతని ఆరోగ్యపరంగా తనకు వచ్చే లాభాలేంటి, మార్పులేంటి తెలుసుకోవాలి అని చెప్పేసి ఒకసారి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ యూనివర్సిటీ వారు ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఆ సైంటిఫిక్ రీసెర్చ్ ఏంటి అంటే, ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని వారికి అనౌన్స్ చేశారు, మేము మీకు ఇంత క్యాష్ ప్రైజ్ ఇవ్వబోతున్నాము. అయితే ఆ 50 మందిలో 20 మందికి అన్నారు, ఈ డబ్బులు ఏవైతే మీకు ఇవ్వబోతున్నాం, ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చే డబ్బులు, మీ ఇష్టం మీరు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పారు. మిగిలిన 25 మందికి కండిషన్ ఏంటంటే, మీకు ఈ డబ్బులు ఏవైతే ఇవ్వబడుతున్నాయో వీటిని మీరు దాన ధర్మాల కోసం వాడచ్చు, మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ 25 మందిని, ఈ 2 25 మందిని కూడా పూర్తిగా పరిశీలించడం మొదలుపెట్టాడు. వారి యొక్క ఆలోచనలు వచ్చే మార్పులేంటి, వాళ్ళ హార్మోన్స్లో వచ్చే మార్పులేంటి, వారు ఇవన్నీ కూడా స్టడీ చేయడం మొదలుపెట్టారు. వారు చేసినటువంటి పరిశీలనలో వారికి తెలిసిన అద్భుతమైన విషయాలు ఏంటంటే, ఎవరైతే ఈ 2 25 మంది ఉన్నారో డబ్బుని వేరే వాళ్ళకి దానం చేయాలి, గిఫ్ట్ చేయాలని టాస్క్ ఇవ్వబడిందో, వాళ్ళ దగ్గర ఉండి పెద్ద మొత్తంలో ఉన్న డబ్బుని ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చేసే ప్రయత్నంలో, వారు చేసే దాన ధర్మాలలో వారు మానసికంగా అనేక అద్భుతమైన మార్పులు వారిలో చూడడం జరిగింది. అంటే ఎలాంటి మార్పులు వాళ్ళు చూశారు, వారి మెదడులో ఏవైతే క్రియేటివ్ థింకింగ్ కోసం కావలసినటువంటి పార్ట్ ఉందో, ఏవైతే హ్యాపీనెస్ కోసం కావాల్సినటువంటి పార్ట్ ఉందో, ఏదైతే డిసిషన్ మేకింగ్ కోసం కావాల్సిన పార్ట్ ఉందో, ఇవి చాలా యాక్టివ్గా పనిచేయడం వీళ్ళలో వీరు గమనించారు. అంటే వీరు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఏ పర్పస్ కోసం వాడాలి, ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి చేసే ఆలోచన, ఇచ్చేటప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి సంతోషము, సంతృప్తి, ఇవి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని వారిలో తీసుకొచ్చేసి వారిలో క్రియేటివిటీ పెరిగింది, వారిలో పాజిటివ్ థింకింగ్ పెరిగింది, వాళ్ళలో డిసిషన్ మేకింగ్ పెరిగింది, వాళ్ళలో హ్యాపీనెస్ కూడా పెరిగింది. ఈ విషయాన్ని వారి గమనించి కంప్లీట్గా రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. కాబట్టి మానవుడైనా నేనైనా మీరైనా గమనించాల్సిన విషయం అంటే, నాకేంటి నాకేంటి నాకేంటని మనం మన గురించి ఆలోచించుకుంటుంటే మనం ఆ స్థాయి సంతృప్తిని, ఆ స్థాయి సంతోషాన్ని, ఆ స్థాయి క్రియేటివిటీని, ఆ స్థాయిలో అభివృద్ధిని మనం చవి చూడలేము. ఎప్పుడైతే మనం ఒకరి కోసం ఆలోచిస్తామో, ఒకరికి మాట సహాయం చేస్తామో, ఒకరికి దాన ధర్మాలు చేస్తామో, అప్పుడే మనకి ఇలాంటి గొప్ప అనుభూతి మనకు లభిస్తుంది, మనలో ఒక గ్రోత్ అనేది మనం చూడవచ్చు అన్నది ఈ రీసెర్చ్ మనకి తెలియజేస్తుంది. అయితే మీ దగ్గర ఉన్నది మొత్తం దాన ధర్మాలు చేయమని చెప్పట్లేదు. మీ దగ్గర ఉన్న దాంట్లో సాధ్యమైనంత వరకు, మీరు చేయగలిగినంతవరకు దాన ధర్మాలు చేయండి. ఎందుకంటే మీ మీద మీ భార్య పిల్లల బాధ్యత కూడా ఉంది, మీ కుటుంబ బాధ్యత కూడా ఉంది. ఈ బాధ్యతలతో పాటు సామాజిక బాధ్యతగా భావించి ఒకరికి మనం చేతనైనంత సహాయం చేయాలి. అది మాట సహాయమా, చేత సహాయమా, లేక దాన ధర్మాల అన్నది మీరు ఏం చేయగలుగుతారో మీరు ఆలోచించండి. ఎందుకంటే కింది చేయికైనా పై చేయి చాలా ఉత్తమమైనది, మేలైనది. మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఇచ్చేవారు ఎప్పుడు ఇచ్చేవారుగానే ఉంటారు. కాబట్టి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, నేనైనా మీరైనా మనం ఇచ్చేవారిగా ఉండాలి అని చెప్పేసి. అయితే ఈ సందర్భంగా మీ అందరికి కూడాను ఒక అద్భుతమైన ఒక గొప్ప శుభవార్త వినిపించాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? మనం ఇచ్చేవారిగా ఉండే గొప్ప అవకాశం అదేంటి? మీరు ఒకళ్ళకి మనోధైర్యాన్ని నింపాలనుకుంటున్నారా?
మీరు ఒకరి జీవితంలో మార్పును తీసుకురావాలనుకుంటున్నారా? ఒకరి ఆలోచన విధానాన్ని మార్చాలి అన్న ఆలోచన మీలో ఉందా? మీలో మీరు మార్పు తెచ్చుకోవాలి, ఒకరి జీవితంలో మార్పు తీసుకురావాలి అన్న ఆలోచన మీరు ఉంటే గొప్ప అవకాశం ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే, 5 రోజుల వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను ఈ నెల. మీరు మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలి అన్నా, గొప్ప ఎఫెక్టివ్ స్పీకర్గా ఎదగాలన్నా, మీ మాటల ద్వారా ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయాలన్నా, ఒకరి జీవితంలో మార్పును తీసుకురావాలన్నా కానీ మీ మాట ద్వారా సాధ్యమవుతుంది. అలాంటి మాటని, అద్భుతమైన మెళుకువలతో కూడినటువంటి మాటని ఎలా నేర్చుకోవాలి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎలా ఎదగాలి, గొప్ప మోటివేషనల్ స్పీకర్గా ఎలా ఎదగాలి అనే దాని గురించే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, 5 డేస్ వర్క్షాప్ ఇదే నెల అక్టోబర్ నెల 18, 19, 20, 21, 22 5 రోజుల వర్క్షాప్ జరగబోతుంది. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. మీ అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను, ఎవరైతే ఇలాంటి ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారో, ఒక సెలబ్రిటీగా ఎదగాలనుకుంటున్నారో, ఒక మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకుంటున్నారో, లేకపోతే మీరు ఏ రంగంలో ఉన్నా, మీరున్న బిజినెస్ రంగమైనా, మీరున్న రాజకీయ రంగమైనా, ఎఫెక్టివ్ స్పీకర్గా ఉండి వేల మందిని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, దానికోసమే ఈ ప్లాట్ఫామ్ ఉంది. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, రండి. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేను మీకు నేర్పడం కోసం సిద్ధంగా ఉన్నాను, కమిట్ అయి ఉన్నాను 5 డేస్ నేను మీతో పాటు ఉండడం కోసం వర్క్షాప్లో. మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మళ్ళీ మనం వర్క్షాప్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.